హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. యుఎస్కి వచ్చాక ఫస్ట్ ఔటింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. హాకింగ్ హిల్స్కి వచ్చాం. హాకింగ్ హిల్స్ సో ఇది ఒక హైకింగ్ ప్లేస్. మేము ఇప్పుడు ట్రైల్ చూస్ చేసుకుంటున్నాం ఇక్కడ మ్యాప్లో. ఇది రెడ్ అంతా అప్పుడే థ్యాంక్ యూ చెప్పేస్తున్నారు. మేము ఇంకా వెళ్ళలేదు కూడా. మేము స్టార్ట్ అయ్యేది ఇక్కడ. జస్ట్ ఇన్ కేస్ ఎక్కడైనా తప్పిపోతే ఇలాంటివన్నీ మా ఆనవాళ్ళగా చూపించి రిటర్న్ రావడానికి ట్రై చేస్తాం. నైస్, చాలా బాగుంది. ఇంకింటికి వెళ్ళిపోదాం. ఈ ఫుట్ సైజ్ చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందంటే నా షూ సైజే 11. సో నాకే ఇంత ఉందంటే ఇది ఎవడో బిగ్ ఫుట్ ఎవడో. మొత్తం ఇక్కడ అంతా ట్రైల్స్ ఉన్నాయి. సో ఇది ఒక 17-18 ఉంటుంది షూ సైజ్. మో ఏదో తొక్కొచ్చాడు ఇక్కడికి. ఓల్డ్ మ్యాన్ కేవ్ 1 మైల్. వాటర్ ఫాల్ జీ, వాటర్ ఫాల్ అంట. హాయ్, దిస్ ఇస్ కిరణ్ తేజ డెబ్యూటింగ్ ఇన్ మై వ్లాగ్స్. హాయ్ గైస్, నాకు వ్లాగింగ్ ఛానల్ ఉందని కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది. చెప్పాడు గైస్. సో భయ్య, నీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా. ఓకే, వాటర్ కింద పడితే అది వాటర్ ఫాల్ అయిపోదు. ఎన్నో వేల లీటర్లు పడాలి. దానికంటే మన బ్యాగ్ లో క్యారీ చేసే వాటర్ ఎక్కువ ఉన్నాయి. వాటర్ ఫాల్ కాదు, పర్లేదు, వాటర్ ఫాల్ అనొచ్చు. అప్పుడప్పుడు వీళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కూడా కనపడలే అంట. సో దీన్ని చూసి ఎక్సైట్ అవుతున్నారు భయ్య వాళ్ళు. అంతే, అన్ని ఎండిపోయినాయి భయ్య. బేసిక్ గా ఇక్కడ గూగుల్ రివ్యూస్ లో యూట్యూబ్ లో కొడితేనేమో అసలు అబ్బా ఖతర్నాక్, అసలు ఇది ఇక్కడే ఉందా అన్నట్టుంది. కానీ ఇక్కడికి వచ్చేస్తే ఏంటి, మొత్తం ఎండిపోయి ఉంది లిటిల్ బిట్. ఓకే, లెట్స్ గో. ఈ వాటర్ చూడడానికి ఫ్రెండ్స్, 150 మైల్స్ మేము కార్లో వచ్చింది. జస్ట్ కిడింగ్, ఇట్ జస్ట్ బిగినింగ్. సో లిటిల్ బిట్ వాటర్ ఫాల్ అవుతుంది, లిటిల్ బిట్ వాటర్ ఆగిస్తే ఆగే ఉంది. అదే ఒక ప్లేస్ లో ఉంది చిన్న లేక్ పాండ్ లాగా. బిగినింగ్కి ఈ వ్యూ లైక్ ప్రిటీ గుడ్, చాలా బాగుంది. దిస్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్, దిస్ ఇస్ ఎ గ్రేట్ స్టార్ట్. హోప్ఫుల్ ఇంకా బాగుంటుంది. లెట్స్ గో. దీన్ని డెవిల్స్ బాత్ టబ్ అంటారంట. ఇండియన్ బాత్రూమ్ కమోడ్ లో ఉంది కదా, అనిపించలే మీకు కూడా. ఏ డెవిల్ స్నానం చేసి ఉంటాడు వచ్చి. ఏం చేసేయమన్నా వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు కదా. సో ఏది చెప్తే అది అమ్మేస్తారు, ఏదో ఒకటి పెట్టేస్తారంట. కొంచెం చల్లగా ఉంది ఇక్కడ అంతా. ప్లేస్ అంతా అయితే బాగుంది చూడడానికి, డీసెంట్ గా కామ్ గా, ఏం హడావిడి లేకుండా ఉంది. జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం సరదాగా అంటే అసలు ఏముంది ఏంటి అని. ఏమన్నా మరీ ఎక్సైటింగ్ ఉంటే పక్క బ్లాగ్ చేస్తా. ఓల్డ్ మ్యాన్స్ కేవ్ ఇన్ 1/2 మైల్. ఎక్సైటింగ్ అంటే బా ఏముందిరా అనిపించాలి. అది కూడా నేచర్ కిందకే వస్తుంది కదా భయ్య. A few moments later. ఇందాక ఎక్సైటింగ్ అంటే ఏంటో అని అడిగా వచ్చేసి, ఇదిగో ఇలాంటివి ఎక్సైటింగ్ అంట. మార్చాను ఫోటోలు పారట్లని. ఏమాటకమాట, ప్లేస్ మాత్రం అదిరిపోయింది. ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ అన్నా కదా, వచ్చేసింది ఆ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ వచ్చేసాయి. ఇక్కడ ఒక 5-6 ట్రైల్స్ ఉన్నాయి. సో అన్ని ట్రైల్స్ డిఫరెంట్ అంట, మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాం.
వా ఇదేంటి, ఏదో హెవెన్ లోకి వస్తున్నట్టు ఇంత వెలుగు. అప్పుడే కెమెరా మార్చాల్సి వచ్చింది, ఆ దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. టీషర్ట్ కూడా మార్చాల్సి వచ్చింది, ఫోటోలు బారట్లని. మొత్తం ఈ ట్రైల్ అంతా చిన్న చిన్న కేవ్స్, చిన్న చిన్న లేక్స్, పాండ్స్, బుడ్డి బుడ్డి రివర్ పా, అదే వాటర్ పాత్స్, మొత్తం ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి. మన ఇండియాలోనే కాదు, ఇక్కడ కూడా ఎదలు ఉంటారు. ఇక్కడ కూడా హార్ట్ గీసి లెటర్స్ రాస్తారు. ఎదలు ఎక్కడైనా కామనే, ప్రపంచం మొత్తంలో ఉంటారు ఎదలు. ఇట్లాంటి ప్లేసెస్ని పాడు చేయకండి. సో ఇదే ఆ ఓల్డ్ మ్యాన్స్ కేవ్. ఏముంది అక్కడ? ముసలోడు ఎక్కడ అని అన్నాడు ఆంగ్లంలో. ఇది ముసలోడి గుహ కదా అంటే ముసలోడి ఐడి అని అడుగుతుంది. డెవిల్ పార్ట్ కొంచెం ఇష్టపడుతున్న అవతల సైడ్ నుంచి ఎవరన్నా ఎవరు నవ్వింది అవతల వాళ్ళు అయ్యా కింద పాములున్నా కూడా ఏం తెలియదు, పాములున్నా కూడా తెలియదు. ఒక గయ్యాల వినిపించింది ఇంటర్వ్యూ కానీ మా కిరణ్ మేడం ఆల్మోస్ట్ కార్డియాక్ అరెస్ట్ అవుతారు. వీళ్ళు చాలా చిన్న చిన్న వాటికి ఎక్సైట్ అయిపోతారు, చిన్న చిన్న వాటికి ఇంప్రెస్ అయిపోతారు. ఏంటో ఎగ్జిట్ కొడదామా, లోవర్ ఫాల్స్ కెళ్దామా? లోవర్ ఫాల్స్ బాహుబలి ఫీల్స్ వస్తుంది. బాహుబలి ఫీల్స్ దీవన ప్రభాస్ ఇప్పుడు ఆడుతుంది. ఎక్కడ నుంచి? అరే ఇండియనా తమన్నా ఇక్కడ. ఇదిగో ఈ కొమ్మ మీద తమన్నా డాన్స్ చేస్తుంట. ఇది ముసలోడి గుహ, ఇది కింద పడే జలపాతం, ఇది గుసగుసలాడే గుహ. ఏం జోక్ ఏంట్రా, నవ్వు వచ్చింది ఏంట్రా నీకు? ఈ తెల్ల వాళ్ళకి ఈ జోక్ అర్థమైతే ఈడ దొరి దొరి నవ్వాలి ఈ పాటికి. ఒక ఫోటో వెనకాల ఇంత విధ్వంసం ఉంటుంది. మీరు చూసే ప్రతి ఫోటో ఈజీగా వచ్చినాయి కాదు. సో మేము లోకేషన్ డి దగ్గర ఉన్నాం. సో ఈ మ్యాప్ లో ఎదకడానికి రావట్లేదు. ఇదే డి అని ఫైనల్ గా ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే అందరు డి అని చూపించి గీకేశారు. ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్, నీళ్ళలో జనాలు కనపడుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ అదే లోవర్ ఫాల్స్. ఫోన్లో జూమ్ చేసి చూపిస్తా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇదే లోవర్ ఫాల్స్ అంటే, సో ఈ ఏరియా మొత్తంలో లోయెస్ట్ పీక్, అదే సారీ లోయెస్ట్ పాయింట్ ఇదే, అందుకే దీని పేరు లోవర్ ఫాల్స్. చిన్న స్నాక్ బ్రేక్ కాగి చిప్స్ తినేసి గోల్కొండ లా ఉంది అది. ఇంకొక ట్రైల్కి వెళ్తున్నాం. ఒక మైల్ పాటు కింద దిగింది, ఒక నిమిషం పాటు ఎక్కాలంటే చాలా కష్టం. అదే వాళ్ళు కోట రాసుకోండి. ఈ గుంటలంతా జనాలు ఎక్కి ఎక్కి అరగొట్టారు మెట్లని. మెట్లు కూడా అరుగుతాను ఫస్ట్ టైం తెలుసుకున్నా. సో ఇప్పుడు ఆ కింద నుంచి మొత్తం ఎక్కి ఇలా వచ్చి
లైట్ లైట్ వద్దు లైట్ వద్దు ఇలాంటి ప్లేసెస్ లో లైట్ లేకుండా ఎక్కదు. ఇది ఆంగ్లం పాట పాడుతున్నారు ఆంగ్లులు తెల్ల జాతీయులు. ఒక చిన్న ఇక్కడ ఒక కార్ కనపడింది, కార్ నెంబర్ ప్లేట్ ఉంది 7CR7143 క్రిస్టియానో రొనాల్డో 7 ఐ లవ్ యూ నైస్. ఇక్కడ మంచి కస్టమైజ్ చేసుకోవచ్చు కార్ నెంబర్స్ అన్ని. ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ చిన్న బ్రేక్ తీసుకొని ఇక్కడ దగ్గరలో ఒక పిజ్జా ప్లేస్ ఉంటే వచ్చాము అక్కడ తినడానికి. ఏంటో కూడా ఆకల్లో ఉన్నాం సో వచ్చేసి హోప్ఫుల్లీ పిజ్జా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది క్యాప్టన్స్ పైరేట్ పిజ్జా అంట. ఆర్డర్ చేస్తున్నారు మా భయ వాళ్ళు ఒక పిజ్జాలో. పిజ్జా తినేసి బ్రేక్ అయిపోయాక మళ్ళీ ఇంకొక ట్రైల్కి వెళ్తున్నాం. లాస్ట్ ఒక బ్లాగ్ లో ఏమో హెయిర్ కట్ చేశాడు హెయిర్ బాగాలేదు. ఇప్పుడు హెయిర్ ఎక్కువ అయిపోతుంది హెయిర్ కట్ చేయించుకోవాలంటే భయం వేస్తుంది. సో అందుకే ఇట్లా క్యాప్ పెట్టుకుని మేనేజ్ చేస్తున్నాం కట్ చేయించలేదు. ఈయన పేరు శశి, నా బ్లాగ్ లో డెబ్యూట్ అంటే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ బ్లాగ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు ఎక్కువ మాట్లాడు. సో ఇప్పుడు ప్రాపర్ డెబ్యూట్. ఆనంద్ కూడా రావాలి, యాక్చువల్ సిద్ధ ఆనంద్ సిద్ధ కూడా రావాలి కానీ రాలేదు, హ్యాండ్ ఇచ్చాడు పార్ట్ టైం ఉందని. సావు సిద్ధ సావు మిస్ అయిపోయావు బ్లాగ్ చూసి ఏడు క్రై క్రై డై మూడేమని చెప్పాలనుకుంటున్నా. చాలా క్యూట్ గా ఉంది ఈ ప్లేస్ అంతా బుడ్డిగా. లాటరీ ఆడాలనుకుంటే లాటరీ కూడా ఆడచ్చు, ఒక డబ్బులు కట్టాడు ఫైన్ థ్యాంక్ యూ. వచ్చిందండి మా పిజ్జా. స్మాష్ రెండు హోల్ యాస్ పిజ్జాలు ఫినిష్ చేసాం ఒక 10 మినిట్స్ మేబీ. సో నైస్ ప్లేస్ క్యాప్టన్ రాన్స్ పైరట్ పిజ్జా. రేట్ ది ప్లేస్ అండ్ పిజ్జా అవుట్ ఆఫ్ 10. 4 out of 5. 10 10 10. 8 8 and 9 9 9 9. అంటే ఇక్కడ పిజ్జా అంత గొప్పగా ఉండదు అని చెప్తారు జనాలు. ప్లీజ్ 8.5 రేటింగ్ వెయిటర్ గా ఫుడ్ గా. ఓకే నాట్ బ్యాడ్ పిజ్జా బాగుంది ప్లేస్ చాలా బాగుంది అని వీడియోలో చెప్పాలి వీడియోలో చెప్పాలి నిజంగా బాగుంది శశి నిజంగా నచ్చింది. ఇదే మా అంటే మా కిరణ్ బై కార్ మెక్యూరీ మౌంటైనియర్ మంచి 7 సీటర్ 2007 కార్ కానీ చాలా హై అండ్ టాప్ అండ్ దీంట్లో ఉన్న ఫీచర్లు ఇప్పుడు వచ్చే కొత్త కార్లో కూడా లేవు కొన్ని. ఇప్పుడైనా తీరుకు కూర్చొని ఫీచర్లు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బొక్కల్లోంచి ఫోన్ పడితే పొజిషన్ ఏంటి పోయా. ట్రిక్ పార్ట్ 2 ఇదేదో లేక్ దగ్గర కంట లెట్స్ సీ ఏం లేక వింటూ ఏంటి మళ్ళీ చెప్పు తినిపించి గేదెల్ని దోలుతున్నాడు దోలుతున్నామా అంటున్నాడు. కొంచెం చలి స్టార్ట్ అయింది తెలియకుండా తెలియకుండా సడన్ గా హ్యాండ్స్ నమ్మైపోతాయి అందుకే ఈ గ్లౌజ్ వేసుకున్నా. నేను ఎందుకు రాక్షసుడు మూవీ చూసావా దాంట్లో క్రిస్టోఫర్ లో ఉన్నాను అద్దాలు టోపీ బ్లాక్ హుడీ గ్లౌజ్ అమ్మో హుడీ వేస్తాను మళ్ళీ మళ్ళీ చలి స్టార్ట్ అయింది మళ్ళీ సడన్ గా తెలియకుండా ఒళ్ళంతా ఫ్రీజ్ అయిపోయి పట్టేస్తుంది కదా లేకుండా అందుకే ఇప్పుడే కొంచెం స్టోరేజ్ కూడా క్లియర్ చేసుకున్నా బ్లాగింగ్ చేయడానికి సరిపోవాలని. ఇందాక అక్కడ పిజ్జా తింటుంది యాప్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకున్నా మా బాడీకి ఛార్జింగ్ ఎక్కింది మా ఫోన్ లో కూడా ఛార్జింగ్ ఎక్కింది. ఇదంతా చాలా డెన్స్ ఫారెస్ట్ లాగా ఉంది కొంచెం. ఇందాక కింద జలపాతాలకు వెళ్ళాం ఇప్పుడు పైన జలపాతాలకు వెళ్తున్నాం. ఇందాక లోవర్ ఫాల్స్ ఇప్పుడు అప్పర్ ఫాల్స్ ఇంకొక 2 మైల్స్ ఉంది దీనికి. సో యా
లెట్స్ గో. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, మంచిగా సాంగ్స్ పెట్టుకుని నీట్గా హైక్ చేసుకుంటూ నడుస్తూ వెళ్ళిపోతాం. ఎట్లా తెలీదు, కిరణ్ మీద చాలా కాన్ఫిడెంట్గా, చెట్ల మీద ఇట్లా రెడ్ మార్క్స్ ఉంటాయి, ఆ రెడ్ మార్క్స్ని ఫాలో అయిపోతే వెళ్తే మన డెస్టినేషన్కి వెళ్ళిపోతాం అన్నాడు. సో అదే నమ్మకంతో ఫాలో అయిపోతే వెళ్ళిపోతున్నాం. సో బేసిక్గా ఏ చెట్లకైతే రెడ్ మార్క్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయిపోతే వెళ్ళిపోతే డెస్టినేషన్ వచ్చేస్తుంది. సో మేము కష్టపడి సో 2 మైల్స్ ట్రెక్ చేసి వచ్చింది. ఈ లేక్ చూడడానికి రోజ్ లేక్, దీన్ని రోజ్ లేక్ అని ఎందుకంటారు తెలియదు. రోజ్ షేప్ లో ఉంది ఈ లేక్ ఏమన్నా. బ్యూటిఫుల్, మంచిగా అట్లా నేచర్ రిఫ్లెక్షన్, సన్లైట్ ఆన్ టాప్ ఆఫ్ నేచర్, స్కై. ఫోటోలు తీసుకోవడానికి మంచి స్పాట్ ఇది. వాటర్ స్టోన్స్ చెప్పి ఇంకా స్టోరేజ్ అయిపోయింది, యాక్షన్ కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. ఇంతసేపు ఛార్జింగ్ అయితే నడిస్తే స్టోరేజ్ నడుస్తుంటే ఛార్జింగ్ ఉంది. దరిద్రం, దట్ ఈస్ లైఫ్ ఫ్రెండ్స్. అన్నీ ఒకటేసారి దొరకవు, ఏదోటి కష్టంగానే ఉంటుంది. కోట్ 2 ఆఫ్ ది డే. సో యా, హోప్ఫుల్లీ మళ్ళీ వింటర్లో స్నో పడ్డప్పుడు రావడానికి ట్రై చేస్తాం, మోస్ట్లీ వస్తాం. ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్. సో యా, అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒక చిన్న అబ్జర్వేటరీ అని ఉంది. సో గ్యాలక్సీ మొత్తం కనిపిస్తుంది అంటే అబ్జర్వేటరీలో. అబ్జర్వేటరీకి వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్. చీకటి అయిపోయింది కదా మొత్తం, గ్లాసెస్ వల్ల చీకటి అనిపిస్తుందా, నిజంగా చీకటి అయిందా, లిటిల్ బిట్ చీకటి అయింది అక్కడ వచ్చిన మీదకి. అబ్జర్వేటరీకి వెళ్ళి బ్లాక్ చేస్తాయి, ఆల్మోస్ట్ చీకటి. ఎందుకంటే స్టండ్ ఏంటంటే మేము రిటర్న్ వస్తుంటే కొంతమంది ఎదురయ్యారు, ఇప్పుడు వాళ్ళు ఈ చీకట్లో రిటర్న్ ఏదో వస్తారా అని ఆలోచిస్తాం. ఫైనలీ మా టెరిఫైయింగ్ డేంజరస్ ట్రిక్ ఎందుకు వచ్చింది, వచ్చేసాం బయటకి, డెన్స్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చాం. లెట్స్ గో, ఇట్ వాస్ ఎ నైస్ డే. ఈవినింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో అబ్జర్వేటరీ అన్నా కదా, అది అబ్జర్వేటరీ కాదు, ఇట్ వాజ్ అన్ ఆస్ట్రానమీ పార్క్, జాన్ గ్లెన్ ఆస్ట్రానమీ పార్క్ ఆ పార్క్ పేరు. అండ్ కిరణ్ భాయ్ ఇన్సిస్ట్ చేశాడు మమ్మల్ని వెళ్దాం 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 అని తీసుకెళ్లాడు. లైక్ మా ఎవరికి ఐడియా కూడా లేదు అసలు ఇదేంటి, ఏం చూపిస్తారు ఏంటి అనే థాట్స్ లో ఉన్నాం మొత్తం. సర్ప్రైజింగ్లీ ఇట్ టర్న్ అవుట్ టు బి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ డే. లైక్ సో మార్నింగ్ అంతా వ్యూస్ అవన్నీ ఎలా ఉన్నాయో దానికంటే చాలా బాగుండే అనమాట ఈ నైట్ ఒక్క పార్ట్. ఇట్ వాజ్ సంథింగ్ న్యూ, ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. లైక్ మీకు ఎంత అది అర్థమయ్యేటట్టు చెప్పాలన్నా, మిమ్మల్ని ఎంత ఎక్స్పీరియన్స్ చేయించాలన్నా, మీ అంతగా మీరు వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ అది ఎంత బ్యూటిఫుల్ మీకు అర్థం కాదు. ఇట్ వాజ్ దాట్ గుడ్, ఇట్ వాజ్ దాట్ గ్రేట్, వి ఆల్ లవ్డ్ ఇట్. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న పీక్ పాయింట్ అనమాట. ఎందుకు ఇది పీక్ లో ఉంది అంటే, మనం ఇట్లా స్టార్ గేజింగ్ గానీ లైక్ ప్లానెట్స్ ని ఇట్లా గ్యాలక్సీస్ ని ఇవన్నిటిని టెలిస్కోప్ లో చూడాలంటే మనకి వీలైనంత తక్కువ లైట్ పొల్యూషన్ ఉండాలి, అందుకే ఇది పీక్ లో ఉందన్నమాట. నేకెడ్ ఐకి ని స్టార్స్, ఆ గ్యాలక్సీ, ప్లానెట్స్ కనపడడం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు మమ్మ వాళ్ళ ఇంట్లో టెర్రస్ మీద పడుకున్నప్పుడు అలా కొన్ని స్టార్స్ లెక్కేసుకుంటూ ఉండేవాళ్ళు. దానికంటే 1000 టైమ్స్ ఎక్కువ స్టార్స్ కనిపించాయి అనమాట, లైక్ లిటరల్ నేకెడ్ ఐకి. అవే స్టార్స్, అవే ప్లానెట్స్ ని టెలిస్కోప్ లో చూస్తే ఇంకా క్రేజీగా అనిపించాయి. It was a good experience. It was a great experience. So, Astronomy Park wala Facebook page lo unchi konni videos and photos teesanu. Like, planet pictures, inka galaxy picture okati. And, oka time-lapse kuda teesanu. Like, aa night record chesina oka time-lapse.
యు ఆల్ లైక్ దిస్ వ్లాగ్ అండ్ ఈ చిన్న సెటప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇండియాలో నా రూమ్ లో ఉన్నట్టు కొంచెం చిన్నగా సెటప్ ట్రై చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్. థ్యాంక్ యూ.